గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అయితే జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే రాళ్ల దాడి జరిగిందో, ఈ రాయి సతీష్ అనే యువకుడు విసిరాడు. అయితే ఈ సతీష్ అనే యువకుడిని పంపించింది, అతనితో ఈ పని చేపించింది బోండా ఉమా అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి, నిజంగానే బోండా ఉమా ఇదంతా చేపించారంటారా? మనకి గ్రామాల్లో ఒక సామెతని చాలా అంటే చాలా విరివిగా వాడతాం మనం. కంచే చేను మేస్తే, అంటే బయట నుంచి పశువులు వచ్చి మన పొలంలో ఉన్న పంటను మేయకుండా మనం పొలం చుట్టూ కంచె నిర్మాణం చేసుకుంటాం. ఆ కంచె ఆ చేలో ఉన్న పంటను మేసేస్తుంటే, అంటే రక్షణ కల్పించాల్సిన వాళ్ళే ఆ పరిధి దాటి భక్షిస్తూ ఉంటే, ఇవాళ బోండా ఉమ్మగారిని బాధ్యులను చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని బాధ్యులను చేస్తారు, 5 కోట్ల మంది ప్రజల్ని బాధ్యులను చేస్తారు. ఎందుకు? ఎవరైతే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకోకుండా పాలకుడు కాపాడుతున్నాడు కాబట్టి ఆయన ఎజెండా ప్రకారం ఇప్పుడు ఎవరో ఒకరిని, ఆయనకి ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా పనికొచ్చే ఎవరో ఒకరిని ఇప్పుడు బాధ్యులుగా చిత్రీకరించాలి. బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సగటు పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయనది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున, ఆ రోజు కోడికత్తి సంఘటన జరిగినా, వివేకానంద రెడ్డి గారి సంఘటన జరిగినా, ఏ చిన్న సంఘటన జరిగినా ఇది పాలకుల బాధ్యత అనేవాడు. మరి వాళ్ళ పాలకుడు ఆయనే కదా. ఆయన మీద రాళ్లదాడి జరిగినా, ప్రతిపక్ష నాయకుల మీద రాళ్లదాడి జరిగినా, రాష్ట్రంలో ఉన్న పౌర సమాజం మీద ఏ చిన్నతపాటి దాడి జరిగినా దానికి బాధ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో పనిచేస్తున్న అధికార వర్గాలు. ఈరోజు ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనకి దారితీసిన పరిస్థితులు పరిణామాలని విశ్లేషించుకొని అక్కడ వైఫల్యాలకు బాధ్యులైన అధికారులని మొట్టమొదటగా కనుక కట్టడి చేయడానికి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉపక్రమిస్తే ప్రభుత్వ చర్యల్లో చిత్తశుద్ధి ఉంది అని చెప్పని భావించేవాళ్ళం. కానీ ప్రభుత్వం ఆ దిశగా అసలు అడిగేయలా. అంటే డ్యూ ప్రాసెస్ ఏంటి? ఎస్, ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది. ఫస్ట్ క్వశ్చనబుల్ ఇష్యూ ఏంటి? అసలు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగే విధంగా ఆయన అట్లా ఎట్లా ఎక్స్పోజ్ చేశారు? ఆయన రక్షణ మొత్తం కూడా పర్యవేక్షించాల్సిన ఆయనకున్న ఎస్ఎస్జి గ్రూప్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన రక్షణ పరంగా ఏదైనా ప్రతిబంధకాలు ఎదురవడానికి ఆస్కారం ఉందా అని చెప్పి నిత్యం పర్యవేక్షించాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, వీళ్ళందరి పర్యవేక్షణ లోపం కదా, వీళ్ళందరూ ఫెయిల్యూర్ కదా, కరెక్ట్ ఇర్రెస్పాన్సిబిలిటీ కదా, వీళ్ళందరి బాధ్యతారాహిత్యం. అసలు వీళ్ళలో ఎవరినైనా ఒక్కళ్ళనైనా కనీసం వివరణ అడిగినట్టుగా ఎక్కడన్నా వార్త వచ్చింది ఇప్పటిదాకా? ఇప్పుడు అదే వ్యక్తుల చేత విచారణ చేపిస్తున్నారు. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పింది అదే, కంచే చేను మేస్తుంది, కాపాడాల్సిన వ్యవస్థ కాపాడకపోగా, తమ వైఫల్యాన్ని అడ్మిట్ కాకపోగా, మీ వైఫల్యం ఇది అని చెప్పి ఎత్తి చూపాల్సిన పాలకుడు ఎత్తి చూపకుండా, వాళ్ళ మీద బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, ఆయన కింద పనిచేస్తున్న చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ కన్సర్న్డ్ కాంపిటెంట్ అథారిటీస్ వాళ్ళు వాళ్ళు ప్రోయాక్టివ్గా రెస్పాండ్ అవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి గారు సంఘటన జరిగి జరగగానే ఆయన వాళ్ళ యాజమాన్యంలో ఉన్న, అంటే వాళ్ళ సతీమణి యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపరు, సాక్షి టీవీ, వాళ్ళ పార్టీ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు అందరు కట్టకట్టుకొని, పాపాల భార్యుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసేయి, వాళ్ళే కడుక్కుంటారు. ఇంకా మనకి ఎన్నికలకు ఒక అస్త్రం దొరికింది, ఇది దీన్ని వాడేసుకున్నాం మనం, దీని ద్వారా ఏమైనా ఓట్లు రావడానికి ఆస్కారం ఉంటుందేమో. ఈ ఎత్తుతో అంటే ఈ ఎత్తుగడలతోటి పాలకులు, అధికార పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు 2019 నాడంటే ప్రతిపక్ష నాయకుడు, సరే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాజకీయం కోసం ఆనాటి ప్రభుత్వం మీద విమర్శలు చేశారంటే అర్థం ఉంది. ఇవాళ మీరు పాలకులు, పాలకుడుగా మీరుండి మీ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారితో సభ జరుగుతుంటే ఆ సభలో ఎటువంటి రక్షణపరమైన భద్రతాపరమైన వైఫల్యాలు ఎదురైనాయో చూసాం. దానికి బాధ్యులుగా కొంతమంది అధికారులను ఎలక్షన్ కమిషన్ శాక్ చేయడం జరిగింది. ఈరోజు 100కి 100 పాళ్ళు తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది, కన్సర్న్డ్ అధికారులది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో జరిగిన మేమంతా సిద్ధం సభల్లో సాయంత్రం 6 గంటలైపోయింది, 6 గంటలైపోయింది కాబట్టి నా రక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారులు ర్యాంప్ వాక్ చేయడానికి అనుమతించటం లేదు, చీకటి అయిపోయింది కాబట్టి
చీకట్లో నన్ను ర్యాంప్ వాక్ చేయొద్దు అంటున్నారు కాబట్టి నేను చేయలేకపోతున్నా, నన్ను మన్నించండి అని చెప్పని ప్రజలకు అప్పీల్ చేశారా? మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో సాయంత్రం 6 గంటలకు చీకటి అవుద్దా? అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారికి చీకటి అయిందో, అధికారులకు చీకటి అయిందో, చీకటి అయితే అయిందని చెప్పని దాన్ని ఒక వంకగా చూపించి ఆయన ర్యాంప్ వాక్ చేయకుండా మానుకున్నారు. అంటే 6 గంటలకు ర్యాంప్ వాకే చెయ్యొద్దన్న అధికారులు, ఆ అధికారుల మాటను పాటించి ర్యాంప్ వాక్ చేయకుండా మానుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చీకటబడిన తర్వాత ఓపెన్ టాప్ బస్సు మీద రోడ్ షో ఎట్లా చేశారు? అంటే ఇక్కడ ఆ భద్రతా ప్రమాణాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘించినట్టేగా, దానికి ఆయన రక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారులు అనుమతించినట్టేగా, పైగా కరెంటు కోతలు ఎందుకు విధించారు? ఇదొకటి వాస్తవంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్. ఎందుకంటే మీరు అంటే మీకు తెలీదు, మేము యంగ్స్టర్స్గా ఉన్న రోజుల్లో టిఎన్ శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చారు. ఆయన రాకముందు ఎలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉండేదంటే, ఎన్నికలు జరిగే తీరు ప్రజలకి ఎంత ఇరిటేషన్ వస్తున్నా సరే రాజకీయ పార్టీల ఇష్టానుసారం ప్రచారం జరిగేది. రాత్రి 11 గంటల దాకా లౌడ్ స్పీకర్లు పెట్టి మన గుర్తు ఇది, మన నాయకుడు తోపు తురుము, ఆయన కోటేంటి అని చెప్పని ఇళ్లలో నిద్రలు పానీయకుండా మైకిల్తో క్యాంపెయిన్ చేసేవాళ్ళు, క్యాన్వాస్ చేసేవాళ్ళు. ఆ రోజు శేషన్ గారు పెట్టిన ఆదేశాలు ఏంటి అంటే, నైట్ 10 గంటలకల్లా మైకులు ఆపేయాలి, అనుమతి తీసుకునే ఈ ప్రచార వాహనాలు వెళ్ళాలి. అంటే ఒక్కొక్క క్యాండిడేట్ ఊరికి 4 మైకులు పెడతానంటే కుదరదు, ప్రతి రూపాయి ఖర్చు కూడా అభ్యర్థి ఖర్చులో లెక్కిస్తాం, ఒక స్థాయి దాటి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఎవరి ప్రైవేటు గోడ మీద పడితే వాళ్ళ ప్రైవేటు గోడ మీద పలానా వారికే మీ ఓటు, మన గుర్తు ఇది అని చెప్పిన వాల్ రైటింగ్స్ రాసేవాళ్ళు. ఆ రోజుల్లో మీరు కొత్తగా ఇల్లు కట్టుకొని అప్పుడే పెళ్ళు లేకపోతే గృహప్రవేశం జరిగి ఇల్లు కొత్తగా పెయింటింగ్ చేసుకొని ఉంటే రాత్రిపూట నివరపోయి లేచి తెల్లారేటప్పటికి వచ్చేప్పుడు మీ గోడ మీద పలానా అభ్యర్థి కోట అని చెప్పని రాసేసి ఉండేది. అంటే అంత ఇరిటేషన్తో ఆ రోజు ఎన్నికలు జరిగాయి. రోడ్లకు అడ్డంగా ఈ పురుకాసుకి మైదా పూసి తోరణాలు కట్టేవాళ్ళు, రోడ్లు ముంచేసేవాళ్ళు, బ్యానర్లు కట్టేసేవాళ్ళు, రోడ్లు మొత్తం పందిరేసినట్టు ఉండేవి అనమాట. వీటిని అన్నింటినీ అరికట్టారు ఆయన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసే సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవటం ఆయన ఆబ్లిగేషన్. అది అంటే పార్టీ అధ్యక్షుడిగా ఆయన పార్టీకి ఆయన అభ్యర్థులకి ప్రచారం చేసుకోవటం ఆయన ఆబ్లిగేషన్, ప్రజల ఆబ్లిగేషన్ కాదు. అది ఆయన ఆబ్లిగేషన్ కోసం ప్రజలకి కరెంట్ ఎందుకు కోత విధిస్తున్నారు? ఆయన ఓపెన్ టాప్ బస్సు మీద నిలబడి ప్రచారం చేసుకోవటం వల్ల హైట్ పరంగా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంటే హైట్ తక్కువ వాహనం మీద ప్రచారం చేసుకోవాలి ఆయన. అంతేగాని ఆయన ప్రచారం కోసం ఆయన పర్యటించే ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా ప్రజలకు కరెంటు లేకుండా చేసే పరిస్థితి ఏంటి? 100 రూపాయలు ఇది అసౌకర్యం కలిగటం. ఈ అసౌకర్యం కలిగించకూడదనే టిఎన్ శేషన్ గారు చెప్పారు. దాన్ని అతిక్రమించి ఆయన పర్యటన జరిగిన ప్రతి ప్రాంతంలో కూడా, నిండు ఎండాకాలంలో ఉన్నాం మనం, మండు టెండల్లో పట్టపగలు, ఇదంటే రాత్రిపూట జరిగింది, పట్టపగలు నీకు మొత్తం ప్రజలకి కరెంటు కట్ చేసేస్తే ఆ ఉడుకు తన అంటే ఆ ఉడుకు చెమట ఎంత కష్టం. ఆ ఇళ్లలో ఉండేవాళ్ళు పేషెంట్లు ఉంటారు, నిండు గర్భిణీలు ఉంటారు, ఎంత సఫకేషన్ హ్యాండిల్ చేయాలి, బాలింతలు ఉంటారు, ఆ కష్టం అనిపించే వాళ్ళకి తెలుసుద్ది. ఈయన ఎన్నికల ప్రచారం కోసం ప్రజలు ఎందుకు ఆ సఫకేషన్ హ్యాండిల్ చేయాలి? ఇది క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అయినా సరే అధికారం ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, మీకు సాగిపోతుంది, మీకు సాగుతుంది సరే, మిమ్మల్ని 6 గంటలకే చీకట్లో పడుతుంది, మిమ్మల్ని ర్యాంప్ వాక్ చేయొద్దన్నాళ్ళు రాత్రిపూట కరెంటు కోతల్లో మిమ్మల్ని ఆ రకంగా ఎట్లా ఎక్స్పోజ్ చేశారు? విజయవాడ కమిషనర్ గారు చెప్తున్నారు 1400 మంది సిబ్బందితో రక్షణ పెట్టి కల్పించామని చెప్పని. 1400 మంది సిబ్బందితో రక్షణ కల్పిస్తే ఇవాళ మీరు వడ్డెర బస్తీకి సంబంధించిన 5 పిల్లల్ని, నాకు గుర్తున్న వరకు సతీషు, చిన్న, దుర్గ, సంతోషు, కార్తీక పిల్లల పేర్లు, వాళ్ళ 5 పట్టుకొచ్చారు, మైనర్ పిల్లలు 5, వీళ్ళే రాళ్ళు వేశారు అని చెప్పని వాళ్ళని పట్టుకొచ్చినట్టుగా ఆ తల్లులు రోడ్డెక్కి నిన్నటి నుంచి ధర్నాలు చేస్తున్నారు. అయా మా బస్తీకి వచ్చి మా కాలనీకి వచ్చి ఆడవాళ్ళకి 200 ఇస్తాన్నారు, మొగాళ్ళకి 300 ఇస్తాన్నారు, వచ్చి జెండాలు పుచ్చుకొని నిలబడితే మాకు డబ్బులు వస్తాయి అని అంటే మేము వచ్చాం. ఇవాళ మా పిల్లల్ని చిన్నపిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు నిన్నటి నుంచి ఎక్కడ పెట్టారో తెలియకుండా వాళ్ళని లోపల పెట్టేశారు అని చెప్పని ఆ తల్లు రోడ్డెక్కి హంగామా చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక అతిక్రమణ ఏంటి, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి 40 లక్షల రూపాయలు ఎన్నికల ఖర్చు పరిమితి ఉంది. ఇవాళ ఒక రోడ్డు షోకే
అంతమందికి ఒక్కొక్కరికి 300-200 చొప్పున ఖర్చు పెట్టారు అని అంటే అది ఎన్నికల అభ్యర్థి ఖర్చులు చూపిస్తారా? చూపించి తీరాలి. ఒక 2,000 మందినో 3,000 మందినో 4,000 మందినో అట్లా తరలించుకొచ్చారు అంటే ఓ 10 లక్షల రూపాయల అభ్యర్థి ఖర్చులో రాసేయాలి దాన్ని. బహిరంగంగా వాళ్ళు మీడియాలోనే చెప్తున్నారు మాకు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని చెప్పని. అంటే జనాలని డబ్బులిచ్చి తరలించారు అనేది అర్థమవుతుందిగా. అక్కడ అభ్యర్థి ఆ ఖర్చు పెట్టినట్టుగా తేలిపోతుందిగా. అతను ఎన్నికల ఖర్చులో రాసేయాలి అది. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది ఇప్పుడు, ఆ ప్రచారం కోసం వాడింది. తర్వాత ఆ అభ్యర్థి ఈ పార్టీ నాయకుడు వీళ్ళిద్దరు కలిసి ఆ కరెంటు తీసేసి అక్కడ ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు అక్కడ ప్రజలకి సందేశం ఇవ్వాలి, వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించాలి. పైగా నేను వచ్చిన వార్త ఏంటి అంటే కరెంటు వైర్లే కాదు, కేబుల్ కనెక్షన్స్, ఇంటర్నెట్ కేబుల్స్ కూడా మొత్తం కట్ చేశారంట. ఆ అజిత్ సింగ్ నగర్లో ఇంటర్నెట్ రావట్లేదంట. అంటే ఈయన ఎన్నికల ప్రచారం కోసం ప్రజల అసౌకర్యాన్ని హ్యాండిల్ చేయాలా? సరే చేశారు. తప్పు అధికారుల వైపు నుంచి జరిగింది, నాయకుడి వైపు నుంచి జరిగింది. ఎవరు ఏ కారణం మీద చేశారు అనేది పోలీసులు నిగ్గు తెలుస్తారు. దీన్ని సంఘటన జరగగానే ఇది చంద్రబాబు నాయుడు చేశాడు, నారాసురుడికి రక్త చరిత్రే, ఆయన అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారి పిఏ రాఘవేంద్రరావు గారిని లారీతో తొక్కి చంపించాడు, ఈ రకమైన నిరాధారమైన నేరపూరిత ఆరోపణ ఆయన మీద చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. అంత కాళ్ళు తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు నారాసురావు రక్త చరిత్ర అని చెప్పని రాశారో, 1,000 కోట్లకి డెఫమేషన్ కేసు ఫైల్ చేసి ఉన్నట్టు. ఎందుకంటే సిబిఐ నిగ్గు తెలిసింది ఎవరు బాధ్యులు, ఎవరు సొత్తుదారులు, ఎవరు పాత్రదారులు అని చెప్పని. అయినా సరే అదే వైఖరి కొనసాగిస్తున్నందుకు ఆ సాక్షి పేపర్ని మొట్టమొదటగా సూ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషను కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. సాక్షి యాజమాన్యం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి. ఆమె వాళ్ళ ఆయన ఎన్నికల ప్రచారం కోసం అస్త్రాలు సిద్ధం చేసి ఇస్తుంది, వాస్తవాలు వక్రీకరిస్తుంది, వాళ్ళ భర్తకి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతుంది. మొట్టమొదటగా ఆమె మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. బోండా అమ్మగారి మీద కాదు, ఇప్పుడు ఇవాళ ఎన్నికల లబ్ధి కోసం ఆ 5 వడ్డర బస్తీ వాళ్ళ పిల్లల్ని బోండా అమ్మగారికి లింక్ చేసి తద్వారా తెలుగుదేశం పార్టీకి లింక్ చేయాలని చెప్పని ఏ అధికారులైతే బాధ్యత రాహిత్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సంఘటనకు ఎక్స్పోజ్ చేశారో, ఇప్పుడు అదే అధికారుల పర్యవేక్షణలో విచారణ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తప్పు వాళ్ళ వైపు జరిగింది, భద్రతాపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఉల్లంఘనకు పాల్పడ్డారు, ఆ ఉల్లంఘనకి వాళ్ళు బాధ్యత తీసుకోలేదు, వాళ్ళని ఆ పదం నుంచి తప్పించాల్సిన డీజీపీ మౌన ప్రేక్షకుల్లాగా వినోదం చూస్తూ ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ మరింత వినోదాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ అయినా సరే ప్రొయాక్టివ్గా చర్యలు తీసుకోవాలి. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ని విజయవాడ కమిషనర్ని శాక్ చేసి ఉండాల్సింది ఇప్పటికే, చేయలా. చేయనప్పుడు ఇప్పుడు వాళ్ళే విచారణ చేస్తున్నారు. వాళ్ళు విచారణ చేసేప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అరదడి సృష్టిస్తే తప్ప వాళ్ళ మీద ఆరోపణలు రావు. వాళ్ళు విచారణ పరిధిలోకి రాకుండా బయటపడాలి. బయటపడాలి అని అంటే దీన్ని ఒక కాంట్రవర్షియల్గా ఒక పొలిటికల్ ఎజెండాగా మలిచితే ప్రతిపక్షం మీదకి నెట్టేస్తే అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షంగా మారిపోద్ది. ఇక్కడ ఈ అధికారులు సేఫ్ అయిపోతారు. ఇక అధికారులను సేఫ్ చేయడం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయాలి అని చెప్పని. ఇవి ప్రజల పరిగణలోకి తీసుకోరు. ఎందుకు తీసుకోరు అని అంటే వాస్తవ పరిస్థితి ప్రజలకు అర్థమవుతుంది. 2019 నాడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యను చంద్రబాబు నాయుడు గారికి పులివినా, ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన చంద్రబాబు నాయుడు గారికి పులివినా, ఆ రోజు ఆయన పాలకుడు కాబట్టి ఆయనకి పులివావు, ఈరోజు పాలకుడు మీరు, బాధ్యత మీరు తీసుకోవాలి. మీ బాధ్యతకి కూడా చంద్రబాబు నాయుడు గారిని బాధ్యునిగా చేస్తాను అని అంటే ప్రజలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూనే ఉన్నారు. మీ నిస్సహాయత, మీ పర్యవేక్షణ లోపం, మీ అసమర్థత ప్రజల ముందు మీకు మీరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.